బిగ్గెస్ట్ చేంజ్ అంటే అకార్డింగ్ టు ఇండస్ట్రీ అన్నా లేకపోతే ఏమన్నా? అకార్డింగ్ టు ఇండస్ట్రీ అండ్ ప్లానింగ్. యాక్టింగ్ అండ్ డాన్సింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద వే అని అనిపించింది నాకంటే. షూర్ టాలెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా దాంతో ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ కొంతమంది వాళ్ళ రియాలిటీ లైఫ్ వదిలేసుకొని ఇంకా డ్యాన్సే నా జీవితం, యాక్టింగే ఇంకా నాకు అన్నీ అని చెప్పి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద కెరీర్. మనకి రియాలిటీ, రియల్ లైఫ్ అంటూ కంపల్సరీగా ఒకటి ఉంటుంది, దాన్ని మనం కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ నేను అలాగా ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల స్టడీస్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను బాగా చదవగలను అన్న ఒక థాట్ వచ్చింది అన్నమాట అందరికీ. అంటే ఇన్ని రోజులు డ్యాన్స్లో ఉండడం వల్ల, అప్పుడు కూడా నేను చిన్నపిల్లని కాబట్టి స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసి, నేను అంత పెద్ద గ్రేడ్ కూడా కాదు అప్పుడు, చిన్నప్పుడు 4th 5th అలాంటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండేది కాదు స్టడీస్ పైన. కానీ ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నానో కొంచెం హయ్యర్ స్టడీస్కి వచ్చాను నేను కూడా. ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదవడం వల్ల మంచి మార్క్స్ రావడం, మంచి గ్రేడ్స్ రావడం, దానివల్ల మంచి ఫ్యూచర్ అన్నది, స్టడీస్ పరంగా వెళ్తే మంచి ఫ్యూచర్ అన్నది వస్తుంది అన్న ఒక మేజర్ డిఫరెన్స్ని అయితే నేను తెలుసుకున్నాను. సో ఎవరి రియలైజేషన్ వాళ్ళకు ఉంటుంది, కాకపోతే నా పర్టికులర్ రియలైజేషన్ అయితే ఇది. సో లైఫ్ లో అన్ని ఉండాలి, అన్ని ఒకటే అని కాదు, అని ఒకటే చూస్ చేసుకోకూడదు, అన్నిటికి ఒక ట్రై ఇచ్చి చూడాలి అన్న ఒక థాట్ అయితే రియలైజ్. కానీ నువ్వు అన్నిసార్లు మంచి మార్కులు అంటే మనం ఏ రోజు చదివా? సో యా.